హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఫుడ్ డిపార్ట్మెంట్ నుండి 31st లోపు అప్లై చేస్తున్న క్యాండిడేట్స్కి ఎలాంటి ఎగ్జామ్ కానీ ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా లేకుండా కేవలం మీకు ఇంటర్వ్యూస్ పెట్టి జాబ్లోకి తీసుకునే విధంగా చాలా మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. జాబ్లో చేరగానే 70,000 రూపీస్ అయితే మీకు స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుంది. ఏపీ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు జాబ్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ క్లియర్గా చెప్తాను, కాబట్టి స్కిప్ చేయకుండా చివరగా చూసి అప్లై చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. సో ఈ యొక్క నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఫుడ్ డిపార్ట్మెంట్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాము. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎవరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక సెకండ్ పాయింట్ అయితే ఇచ్చి ఉన్నారు చూడండి. బీఐఎస్ ఆఫర్స్ ఎక్సలెంట్ ఆపర్చునిటీస్ టు ఇండియన్ నేషనల్స్, అంటే ఆల్ ఇండియన్ సిటిజన్స్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అయితే ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా డీటెయిల్స్ ఇచ్చారు. కాబట్టి ఎవరన్నా సరే మీకు మినిమం క్వాలిఫికేషన్స్ ఉంటే కనుక ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి యంగ్ ప్రొఫెషనల్స్ అనే ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. మీకు ఇంకో థింగ్ ఏంటంటే ఎలాంటి ఎగ్జామ్ కానీ ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు, కాబట్టి అవకాశం ఉంటే కనుక తప్పనిసరిగా ఒక 5 మినిట్స్ అయితే మీరు టైం కేటాయించి ఈ పర్టికులర్ జాబ్స్కి అయితే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. అసలు యాక్చువల్గా మనకి ఈ యొక్క సంస్థ ఏం చేస్తుంది, ఈ యొక్క సంస్థ ఏం చేస్తుంది అంటే, సో చాలా వరకు ఇక్కడ బిజినెసెస్ అయితే ఉంటాయి కదా, లైక్ బయట సైడ్ చూసుకున్నట్లయితే చాలా వరకు ఫుడ్ సంబంధించినటువంటి బిజినెసెస్ అయితే ఉంటాయి. వాళ్ళకి సంబంధించి సో హాల్ మార్కింగ్ ఇవ్వడం కానీ, లేకపోతే ల్యాబొరేటరీ టెస్టింగ్ అంటే డిఫరెంట్ ప్రొడక్ట్స్ అయితే సేల్ చేస్తూ ఉంటారు కదా, వాటికి సంబంధించి హాల్ మార్కింగ్ ఇవ్వడం, అలాగే ల్యాబొరేటరీ టెస్టింగ్ చేయడం అంటే వాటిలో ఏమన్నా కలుపుతున్నారా లేదా ఏంటని చెప్పేసి మనం టెస్టింగ్ చేస్తూ ఉంటాం. దాంతోపాటు ఇక్కడ మనం చూడొచ్చు అనమాట, సో ఆ యొక్క ప్రొడక్ట్ రిలేటెడ్గా, సో అలాగే సిస్టమ్ రిలేటెడ్గా సర్టిఫికేషన్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది, అంటే లైక్ లైసెన్స్ అనమాట. సో ఆ విధంగా ఈ యొక్క సంస్థ అయితే వర్క్ అనేది చేస్తూ ఉంటుంది అనమాట. సో కన్స్యూమర్ అఫేర్స్ సంబంధించి అలాగే ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి వర్క్ అయితే వీళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. డిఫరెంట్ యాక్టివిటీస్ అయితే వీళ్ళు చేస్తూ ఉంటారు, సో ఫుడ్ సంబంధించి అంటే ఎందుకంటే, సో ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సో వాళ్ళు నాణ్యత అనేది ఏ విధంగా ఉందో వాళ్ళు చెక్ చేసుకోవాలి కాబట్టి, సో ఆ యొక్క స్టాండర్డ్స్ అన్ని కూడా వాళ్ళు పాటిస్తున్నారా లేదా ఇవన్నీ కూడా సో వీళ్ళ యొక్క బాధ్యత కంప్లీట్లీ వీళ్ళైతే చూసుకుంటారన్నమాట లైసెన్సింగ్ సంబంధించి. సో ఈ విధంగా వీళ్ళకి సంబంధించినటువంటి సంస్థ అయితే వర్క్ చేస్తుంది. ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఎవరన్నా కూడా ఈ పర్టికులర్ జాబ్స్కి అయితే మీరు ఎలిజిబుల్ అనమాట. ఎవరన్నా కూడా ఈ పర్టికులర్ జాబ్స్కి అయితే ఖచ్చితంగా అవకాశం ఉంటే యూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మరి జాబ్స్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు, క్వాలిఫికేషన్స్, స్కిల్స్, మిగతా డీటెయిల్స్ అయితే చూద్దాం. మరి దీనికి సంబంధించి ఇక్కడ మనం చూడొచ్చు, ఏజ్ వచ్చేసరికి మినిమం 18 నుంచి మ్యాక్సిమం 35 ఇయర్స్ వరకు కూడా మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో జూన్ 2, 2024 అనేది కట్ ఆఫ్ డేట్గా వీళ్ళైతే మనకి ఇవ్వడం మనం గమనించవచ్చు. ఈ విధంగా 18 to 35 ఏజ్ ఉంటే కనుక ఈ జాబ్స్కి అయితే మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి. సో దీనికి సంబంధించి శాలరీస్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూడవచ్చు 70,000 రూపీస్ అయితే మీకు ఇక్కడ శాలరీస్ అయితే పే చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. పర్ మంత్ అండి, పర్ మంత్ 70,000 అంటే చాలా ఎక్కువ అని చెప్పుకోవాలన్నమాట. ఫిక్స్డ్ ఫర్ 2 ఇయర్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్, అంటే జాయిన్ అయిన తర్వాత 2 ఇయర్స్ వరకు కూడా మీకు పర్ మంత్ 70,000 వీళ్ళైతే ఇస్తున్నారన్నమాట, గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. సో దీనికి సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే ఆఫ్లైన్లో అయితే అవసరం లేదు, ఆన్లైన్లో మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. www.pis.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళిపోయి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది, ఇక్కడ మనం చూడొచ్చు. సో 10th and 12th standard మీకు మినిమం 60% మార్కులు అయితే వచ్చి ఉండాలి. సో దానితో పాటుగా సో ఇక్కడ మనం చూడొచ్చు ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ మీకు ఉండాల్సి ఉంటుంది అనమాట. గ్రాడ్యుయేషన్ అంటే ఏదైనా పర్వాలేదు, మినిమం గ్రాడ్యుయేషన్ ఉంటే కనుక ఇప్పటికే జాబ్స్కి అయితే మీరు ఎలిజిబుల్, కాకపోతే మీకు మినిమం 60% మార్కులు అయితే వచ్చి ఉండాలి అని చెప్పి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ అయితే చేస్తున్నారు. సో దీంతో పాటుగా రెగ్యులర్ MBA కానీ లేదంటే ఈక్వలెంట్ డిగ్రీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళైతే అప్లై అనేది చేసుకోవచ్చు మార్కెటింగ్ లేదా సేల్స్ సంబంధించి. ఇందులో కూడా మీకు 60% మార్కులు అయితే వచ్చి ఉండాలని చెప్పి వీళ్ళైతే క్లియర్గా డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఈ యొక్క క్వాలిఫికేషన్స్ మీ దగ్గర ఉన్నట్లయితే ఇమీడియట్గా అప్లికేషన్స్ పెట్టుకోండి. బీఐఎస్ ఆఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిపోతే మీకు కెరీర్ ఆపర్చునిటీస్ అని చెప్పేసి సో ఒక పేజ్ కనిపిస్తుంది, దాంట్లోకి వెళ్ళిపోయి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. సో సెలెక్షన్లో మీకు ఎలా ఉంటుందంటే డైరెక్ట్గా మీకు వాకిన్ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేసి జాబ్లోకి అయితే తీసుకుంటామని చెప్పి వీళ్ళైతే డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ అయితే చేస్తున్నారు. వేకెన్సీస్ అయితే సో 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, గమనించాలి ప్రతి ఒక్కరు.
సో ఫ్రెండ్స్ దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఒకసారి ప్రాసెస్ చూద్దాం. నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఒక లింక్ ఇస్తాను, లింక్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా బీఐఎస్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అఫీషియల్గా నేను కెరీర్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తాను కాబట్టి సో మీకు ఈ విధంగా అయితే కనపడుతుంది అనమాట. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఈ విధంగా కిందకి స్క్రోల్ డౌన్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి డేట్స్ అయితే ఇచ్చున్నారు, ఇక్కడ మనం చూడవచ్చు జూన్ 2nd నుంచి ఆగస్ట్ 31st వరకు మీకు లాస్ట్ డేట్ అయితే ఉందన్నమాట. కింద మీకు వ్యూ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దాని మీద ఒకసారి ట్యాప్ ఇవ్వాలి. సో నేనైతే ఒకసారి ట్యాప్ చేస్తాను. సో ఆ విధంగా ట్యాప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే కనబడుతుంది, మనం చూడవచ్చు. సో ఈ విధంగా ఉంది కదా. సో ఇక్కడ మీకు కావాలంటే నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్స్ అయితే ఉన్నాయి, ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. లేదు నేను డైరెక్ట్గా అప్లై చేసుకుంటాను అనుకుంటే క్లిక్ హియర్ ఫర్ అప్లై ఆన్లైన్ అని చెప్పేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మనం అయితే అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా వస్తుందన్నమాట, ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ప్రీవియస్గా మీకు అకౌంట్ ఉంటే డైరెక్ట్గా లాగిన్ అవ్వండి, లేదు నేను కొత్తగా అకౌంట్ని క్రియేట్ చేసుకుంటాను అనుకుంటే ఇక్కడ మనకి లాస్ట్లో ఒక ఆప్షన్ చూడండి, క్రియేట్ యువర్ బీఐఎస్ అకౌంట్ అని చెప్పేసి దాని మీద ఒకసారి ట్యాప్ ఇవ్వండి. సో వన్స్ ఈ విధంగా ఇచ్చిన తర్వాత గెస్ట్ అని చెప్పేసి ఉంది కదా, అక్కడ మీ డీటెయిల్స్ ఇవ్వండి. లైక్ ఇక్కడ సాల్యుటేషన్, నేమ్, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఇచ్చి క్యాప్చర్ కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. చేసిన తర్వాత ఈ విధంగా సక్సెస్ అవుతుంది అనమాట, యు హ్యావ్ బీన్ రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఈ విధంగా వస్తుందన్నమాట. మీకు ఒక మెయిల్ ఐడి వస్తుంది, ఆ యొక్క మెయిల్ ఐడిలో మీకు అకౌంట్ డీటెయిల్స్ అన్ని కూడా షేర్ చేస్తారు, వాటిని ఉపయోగించుకొని మీరైతే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిపోయి అక్కడి నుంచి మీరు అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయాలి. ఆ అకౌంట్లో మనకి ఏంటంటే సైన్ ఇన్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ఫోన్ నెంబర్తో కానీ లేదంటే యూజర్ ఐడి లేదంటే మెయిల్ ఐడి ఉపయోగించుకొని మీరు కంటిన్యూ అనే ఆప్షన్ని క్లిక్ చేసి నెక్స్ట్ స్టెప్స్లోకి అయితే వెళ్ళాలి. అక్కడ మిగతా డీటెయిల్స్ అన్ని కూడా అక్కడైతే కనిపిస్తాయి, అక్కడ మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఆ విధంగా మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవచ్చు కాబట్టి అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా సద్వినియోగం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో యాక్చువల్గా ఈ యొక్క ఉద్యోగాలు అనేవి ఏంటంటే మీకు 2 ఇయర్స్ పాటు కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే తీసుకుంటారు, తర్వాత మీకు ఎక్స్టెన్షన్ అయితే చేస్తారనమాట. కాంట్రాక్ట్ బేసిస్ కింద మీకు 2 ఇయర్స్ పాటు తీసుకుంటారు, తర్వాత మీకు ఎక్స్టెన్షన్ అయితే చేస్తారు, గమనించాలి. సో దానికి సంబంధించి సెలక్షన్లో మీకు ఎలాంటి ఎగ్జామ్ కానీ ఎలాంటి అప్లై ఫీ కానీ ఉండదు, కానీ మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది, వాకింగ్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అంటే మీరు డైరెక్ట్గా ఆ పర్టికులర్ సంస్థకు అయితే వెళ్ళి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ కావాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇక్కడ లొకేషన్ అయితే ఇచ్చున్నారు, సో అక్కడ వెళ్ళి మీరు డైరెక్ట్గా సో ఈ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ కావాల్సి అయితే ఉంటుంది. అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం మనం చూడొచ్చు అనమాట. సో జాబ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది, జాబ్ పోస్టింగ్ ఇనిషియల్లీ మీకు కోల్కతాలో అయితే ఉంటుంది, తర్వాత మీకు కావాలంటే ట్రాన్స్ఫర్ చేస్తారు, కానీ 2 ఇయర్స్ పాటు మీరు అక్కడే వర్క్ అనేది చేయడానికి సిద్ధంగా అయితే ఉండాలి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ మనకి ఫుడ్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ చేసిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇప్పుడే అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి, ఎందుకంటే చాలామంది జాయిన్ అవుతున్నారు. కొత్త జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో డైలీ అయితే అప్డేట్ చేస్తూనే వస్తున్నాం, ఓకేనా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించి మన గ్రూప్స్ అయితే జాయిన్ అవ్వండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, మంచి మంచి జాబ్ అప్డేట్స్ కూడా పోస్ట్ చేస్తాం. తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ.